అందరికీ నమస్కారం. మనం రోజు సంస్కృతంలో నుంచి కొన్ని శ్లోకాలను తీసుకొని ఏవి ఆచరించాలి, ఏవి ఆచరించకూడదు అనేటువంటి మంచి మాటల్ని మనం చెప్పుకుంటున్నాం. దానిలో విషయంగానే మనం ఈరోజు మంచి మిత్రులు గురించి మనం చెప్పుకుందాం. మనకు జీవితంలో రక్త సంబంధంతో ఏర్పడేటువంటి సంబంధాలు కొన్ని ఉంటాయి, డబ్బుతో ఏర్పడే సంబంధాలు కొన్ని ఉంటాయి. ఇలా మనం రకరకాల సంబంధాలని మనిషి జీవితంలో పొందుతూ ఉంటాడు. కానీ కేవలం ఆత్మీయత, స్నేహం వల్ల ఏర్పడే సంబంధాలు కొన్ని ఉంటాయి. అవి చాలా విలువైనటువంటివి. జీవితంలో మనం ధనాన్ని సంపాదించుకోవచ్చు, విద్యను సంపాదించుకోవచ్చు, కానీ మంచి మిత్రుని సంపాదించుకోవడం చాలా కష్టం. మంచి మిత్రుడు అంటే ఎవరు అంటే, అఘము వలన మరల్చు హితార్థ కలితు చేయు గోప్యంబు దాచు పోషించు గుణము లేవడి వేళనిచ్చు మిత్రుడి లక్షణముల మెరుగుచుండు అన్నారు. అంటే పాపకార్యముల నుండి మరల్చేటువంటి వాడు, ఇది అసలు ముఖ్యమైనటువంటిది. చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎప్పుడైతే పాపకార్యం వైపు వాళ్ళు వేలు చూపారో వెంటనే స్నేహితుడైన వాడు వాళ్ళని మందలించాలి. అటువంటి వైపుకు పోకూడదు, దాని మూలంగా వచ్చేటువంటి నష్టాన్ని ఆ స్నేహితుడు వారికి చెప్పాలి. చెప్పి మంచిదారిని నడిపించేటువంటి వాడే మిత్రుడు. గోప్యంబు దాచు అంటే మనం ఏదైనా రహస్యాలు ఉంటాయి, చాలా ఎవరికి చెప్పుకోలేనటువంటి రహస్యాలు స్నేహితులకు చెప్పుకుంటాం. అటువంటి రహస్యాల్ని నలుగురికి చెప్పేసి అపనిద్ర పాలు చేయకుండా వాటన్నిటిని కూడా దాచిపెట్టేవాడే స్నేహితుడు. లేవడి వేళనిచ్చు, ఎప్పుడైనా మనిషికి ఉన్నత స్థానం ఎలా ఉంటుందో లేని స్థానం కూడా అలాగే ఉంటుంది. ఒక్కో సమయంలో ఎంతో అవసరం పడుతుంది డబ్బుతో, అటువంటి టైంలో అతన్ని ఆదుకునేటువంటి వాడే స్నేహితుడు. హితవు చెప్పేవాడే స్నేహితుడు. మన రహస్యాలను బయటకు వెల్లడి చేయని వాడే స్నేహితుడు. కాబట్టి ఎల్లవేళ్లయందు చక్కగా నిలబడి, మనకు వెన్నుగా నిలబడి మనిషిని నిలబెట్టేవాడే మంచి స్నేహితుడు అని చెప్పి చెప్పబడింది. ఎది చేదస్య సంబంధో మిత్రభావేన వర్తతే సయైవ బంధుస్తన్మిత్రం సాగతిస్త తత్పరాయణ. బంధుత్వం ఏమీ లేకుండానే స్నేహం భావంతో ప్రవర్తించేటువంటి వాడే నిజమైన ఆప్తుడు. వాడే మిత్రుడు, వాడే గతి, వాడే చివరకు మనతో కలిసి ఉండగలిగేటువంటి వాడు అటువంటి మిత్రుడే. ఆది మధ్య నిధనేషు సౌహృదం సజ్జనే భవతిని తరజ్జనే భేదతాపన నిఘర్షతాడనైర్ నాశ్యభావం ఉపయాతి కంచకం. అంటే మంచి మనుషులతో మైత్రి ఎట్లా ఉంటుందంటే మొదట మధ్యలోనూ చివరికి కూడా ఒకటే విధంగా ఉంటుంది. ఎలాగంటే బంగారాన్ని మనం నరికినా, కాల్చినా, కొట్టినా దాని విలువ ఎలా అయితే కోల్పోదో అట్టాగే మిత్రుడు అనేవాడు మొదట్లోనూ మధ్యలోనూ చివరిలోనూ కూడా ఒకటే రకంగా ఉంటాడు, అతనిలో మార్పు ఉండదు. అంటే మనకు ధనం ఉన్నప్పుడు ఒక రకంగా, మనం సహాయం చేసేటప్పుడు ఒక రకంగా, మళ్ళీ అతను సహాయం చేసి వచ్చేటప్పటికి వేరే విధంగా మారిపోవటం, అలాంటివన్నీ ఏమీ లేకుండా మంచి మిత్రుడు చక్కగా మనతోనే కలిసి ఉంటాడు. పరోక్షే కార్యహస్తారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయే తాదృశం మిత్రం విషపయో ముఖ కుంభవ. అంటే ఎదురుగుండా ప్రియంగా మాట్లాడుతూ పరోక్షమున మన పనులన్నింటినీ చెడగొట్టేటువంటి మిత్రుడు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనతో ఎంతో స్నేహంగా ఉంటారు, చాటికెళ్ళి మనల్ని గురించి అపవాదులు వేస్తుంటారు. మనతో ఎదురుగుండా బాగానే ఉంటారు, చాటికెళ్ళి మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనులన్నీ చెడగొడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు అలాంటి వాటి చెడగొట్టేటువంటి మిత్రుడు. కంఠం వరకు విషము, పైన మాత్రము పాలు కలిగిన విషకుంభము వలేంటి వాడు. కుండలో కనుక అడుగున పాలు పోసి వాడు పై కింద విషం పెట్టి పైన పాలు పోస్తే చూడటానికి పాలల్లే కనిపిస్తాయి, కానీ తాగిన తర్వాత అది విషమే అవుతుంది. అలాగే ఈ పయోముఖ విషకుంభము లాంటి వాళ్ళు ఇటువంటి స్నేహితులు. కనుక అటువంటి వాళ్ళని మనము నమ్మకూడదు అని చెప్పి చెప్పారు. సతాంశాప ప్రదీప్ మైత్రి సత్సతాం త్రిపదీ మైత్రి సత్సతామపి మే సంతి తేషాం మైత్రి పదే పదే. సతాం సాప్తపదీ మైత్రి సత్సతాం త్రిపదీ మైత్రి సత్సతామపి ఏ సంతి తేషాం మైత్రి పదే పదే.
మంచివాళ్ళు 7 అడుగులు కలిసినంతనే స్నేహితులైపోతారట. మరీ మంచివాళ్ళకు 3 అడుగులు నడిచినంతనే వాళ్ళల్లో మైత్రి కలుగుతుంది. ఉత్తమోత్తములకు అడుగడుగునా మిత్రులే ఏర్పడతారు. అంటే చక్కటి మాట, చక్కటి ప్రవర్తన ఉండేటువంటి వాళ్ళకి చాలామంది స్నేహితులు కలుగుతూ ఉంటారు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి సామెత కూడా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి మన యొక్క మంచితనమే మనకు స్నేహితులని కూర్చిపెడుతుంది. మంచి మాట, మంచి నడవడిక మంచి స్నేహితులను ఏర్పరుస్తుంది. అందుకే ఒక సామెత చెబుతారు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ నడవడిక ఎలాంటిదో నేను చెప్తాను అని చెప్తూ ఉంటారు. అంటే మన స్నేహితులను బట్టి మన నడవడిక ఎలా ఉందో ఎదుటి ఉండే వారికి తెలిసిపోతూనే ఉంటుంది. రక్త సంబంధం లేనిది, డబ్బుతో కొనలేనిది, ఆత్మీయతను పంచేదేటువంటిదే స్నేహం. సుగంధం చక్కటి పూల పొట్లాన్ని కనుక విప్పితే ఎలా, మల్లె పూల పొట్లాన్ని కనుక విప్పితే ఎలా సుగంధం విరిచి వేస్తుందో, స్నేహం అనేది కూడా అలా మనం దాన్ని తలుచుకోగానే మనలో చక్కటి పరిణామాన్ని, చక్కటి సుగంధాన్ని విరజిమ్ముతూ ఉంటుంది. భాగవతంలో శ్రీకృష్ణుడు, కుచేలుడు వీళ్ళ స్నేహాన్ని గురించి మనం చాలా కథలు వింటూ ఉంటాం. అలాగే అర్జునుడు, కృష్ణుల మైత్రిని కూడా మనం చక్కగా చూస్తూ ఉంటాం. కాబట్టి వీళ్ళు, అలాగే ద్రోణుడు అవమానపరిచాడు ఆయన మిత్రత్వాన్ని, అవమానపరిచినటువంటి ఆయన కూడా ఆ కథను కూడా మనం వింటూ ఉంటాం. అలాగే కర్ణుడు వీరుడై ఉండి కూడా దుష్టుడైనటువంటి దుర్యోధనుడిని ఆశ్రయించి ఆయనకి స్నేహితుడై అతని వెంటనే ఉండి పూర్తి జీవితాన్ని కోల్పోయినటువంటి వాడు కర్ణుడు. కాబట్టి మనకు పురాణాల్లో కూడా మొదటి నుంచి ఈ స్నేహాల గురించి, ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు అనే విషయాన్ని గురించి మనకు ఈ కథలు కథలుగా మనకు తెలుస్తూనే ఉంది. ఇవన్నీ కూడా మనం వినాలి, విని దాని ప్రకారం మనం కూడా ఆచరించుకుంటూ ఉండాలి. ధనము లేని వాళ్ళ గురించి మనం విచారించక్కర్లేదు, కానీ స్నేహితులు లేని వారి గురించి మాత్రం మనం జాలిపడాలి. అందుకే స్నేహాన్ని పంచుకోండి, స్నేహితులను సంపాదించుకోండి, స్నేహానికి విలువ ఇవ్వండి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా పెన్నిది అని అన్నారు కవి గారు. కాబట్టి స్నేహితుడు ఒకడున్న చాలు, జీవితమే నందనం అని గుర్తించండి. చక్కటి స్నేహితుల్ని సంపాదించుకోండి. అందరితో చక్కగా స్నేహంగా ఉండండి. నమస్కారం.